Tandri Tandri Nika Katina Shramalu Nika తరమా నీ సిలువ యాగం వర్ణింప సత్యమా ఆఘోర మరణం వివరించ తరమా నీ సిలువ యాగం వర్ణింప సత్యమా ఆఘోర మరణం మొత్తబడితివి నలుగగొట్టబడితివి మొత్తబడితివి నలుగగొట్టబడితివి ఆ కఠిన శ్రమలు ఎటుల ఓర్చితివి యేసయ్యా ఆ కఠిన శ్రమలు ఎటుల ఓర్చితివి యేసయ్యా వివరించ తరమా నీ సిలువయాగం వర్ణింప సఖ్యమా ఆఘోర మరణం క్షమాపణ కై యజ్ఞ బలి పశువైతివి పాప విమోచన కొరకై నీరతం చిందించితివి లోక పాప క్షమాపణ కై యజ్ఞ బలి పశువైతివి పాప విమోచన కొరకై నీ రక్తం చిందించితివి భూమికి ఆకాశమునకు మధ్యలో వ్రీడాడితివి భూమికి ఆకాశమునకు మధ్యలో గొల్గొతా కొండపై ప్రాణం అర్పించితివి గొల్గొతా కొండపై తండ్రి చిత్తము నెరవేర్చితివి వివరించ తరమా నీ సిలువ యాగం సఖ్యమా ఆఘోర మరణం మానవాళి రక్షణార్థమై
ಸಿಲುವ ಶಿಕ್ಷ ನೀ ಹೊಂದಿತಿವಿ ಕ್ಷಮಾ ಗುಣಶೀಲಿವೈ ವಿನಯ ವಿಧೇಯತ ನೇರ್ಪಿತಿವಿ ಕ್ರಿಸ್ತರಂದು ಪ್ರಿಯಮೈನ ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే. ప్రియదేవుని బిడ్డలారా, మంచి శుక్రవారం, గుడ్ మంచి ఫ్రైడే శుక్రవారం. ఎందుకు వచ్చింది ఈ గుడ్ ఫ్రైడే అని, మంచి శుక్రవారం అని అని మనము పరిశీలిస్తే, ప్రభు మన కొరకు మన పాపములను తొలగించడానికి కోసం, తుడిచిపెట్ట వేయటానికి కోసం, బాపటానికి కోసం ఈరోజు ఎన్నుకున్నాడు. అందుకే గుడ్ ఫ్రైడే మానవాళి పాప పరిహారార్థంగా ప్రచలన గావించబడిన రోజు గనుక అందుకనే గుడ్ ఫ్రైడే. ఎందుకంటే ఆయన శుద్ధ రక్తాన్ని సిందించాడు, రక్తము చేత పాప ప్రచ్ఛాలన వ్యాపించాడు, యజ్ఞం చేశాడు, యాగం చేశాడు. కనుక యాగం చేస్తూ రక్తం చిందిస్తూ ఆయన సిలువలో 7 మాటలు బలమైన మాటలను మాట్లాడాడు. 7 అనగా సంపూర్ణ సంఖ్య, 7 అనగా సంపూర్ణం, సమాప్తం, పాప ప్రక్షాళన సమాప్తం, తండ్రి చిత్తం నెరవేర్చబడటం. ఆ యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తూ భూలోకానికి, సర్వసృష్టికి కావలసినటువంటి 7 మాటలలో ఇమిడించాడు. 7 మాటలలో, ఆ 7 మాటలలో మొదటి మాటను చదువుకుందాం. మీరు బైబిల్ని తెరిచి చూడండి. మొదటి మాట లూకాసువార్త 23:34 నేను చదువుతాను, చూడండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మొదటి మాట తండ్రిని అడుగుతున్నాడు, వీరు ఏం చేస్తున్నారో వీరు వెరుగరు. వాస్తవం తండ్రి, వీరు వెరుగకే చేస్తున్నారు. గనుక తెలియక చేసే పాపాలను మీరు క్షమిస్తారు కనుక వీరిని క్షమించండి, తెలియక చేసే అపరాధములను మీరు క్షమిస్తారు కనుక వీరిని క్షమించండి. చూసారండి, ప్రభు ఎంత దయాళుడు, క్షమాగుణములు కలిగిన దేవుడు మన దేవుడు. మనము కూడా ఏం చేయాలంటే క్షమించాలి. ఆ క్షమాపణ గురించి ఈ మొదటి మాటలో తండ్రిని వేడుతున్నాడు, తండ్రిని వేడుతున్నాడు. తండ్రి మీరేమి చేయుచున్నారు, గడ్డం పీకుతున్నారు, చిత్రహింసలు చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, సిలువను మోపి ఆ యెరూషలేము వీధులలో వీడుస్తున్నారు. మరి ఆ యొక్క సన్నివేశము మనం చూసినట్లయితే మన కళ్ళు నుంచి కన్నీరు కారక తప్పు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభు వీరు ఏమి చేయుచున్నారు చూసారా? మనము ఏం చేస్తున్నామో మనకు తెలియదు కనుక వీరేమి చేయుచున్నారో తండ్రి వీరు ఎరుక చేస్తున్నారు కనుక వీరిని క్షమించు. మీరు క్షమిస్తారయ్యా తండ్రి అంటే చాలు, మీరు క్షమిస్తారు. ఆ క్షమాగుణము నీలో ఇమిడి ఉంది, వీరిని క్షమించు. ప్రియా నేస్తమా, ఈ 7 మాటల్లో మొదటి మాట వారి ఒకరికొకరు మనము క్షమించుకోవాలి అని ప్రపంచానికి సాటి చెప్పాడు, ఒకరికొకరు క్షమించుకోమని. కనుక ఈ మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరు కనుక వీరిని క్షమించు. క్షమాగుణము కలిగిన దేవుడు, క్షమించే దేవుడు. ఆ క్షమించే దేవుడు ఎంత ఘోర పాపినైనా ఈ కలువరి యజ్ఞంలో క్షమిస్తా ఉన్నాడు.
కలవరి వైపు చూస్తే క్షమాపణ దొరుకుతుంది అని చాటి చెప్పాడు. కనుక రెండో మాటలోనికి వెళ్తాను. మనం రెండో మాటను చూసినట్లయితే రెండో మాట అదే అధ్యాయము 23 43వ వాక్యం. అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. వీళ్ళెవరు? దొంగలు. ఇద్దరు దొంగలను ప్రభు మధ్యలో పెట్టి సిలువ వేశారు. ఆ ఇద్దరి దొంగల మధ్యలో ఈయన పాపాత్ముల్లాగా శాపగస్తుల్లాగా వేలాడబడుతున్నాడు. అయితే ఆ దొంగలల్లో ఒక దొంగ ఏమంటున్నాడో తెలుసా? ఆయన గమనించాడు. ఆయన ఆ రూపురేఖలు చూశాడు. ఆయన్ను తీరి చూశాడు. మాకైతే ఈ తగిన శిక్ష కానీ ఈయనకు కాదు. ఈ శిక్ష భరించడానికి కాదు. మనకైతే తగిన శిక్ష ఇది. ఎన్నో నేరాలు ఘోరాలు చేశాం. ఏ పాపము లేని పాపరహితుడు ఈయన అని ఆ మొదటి దొంగను గద్దించి ఈ రెండో దొంగ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన నడుస్తున్నాడు. నీ రాజ్యం ఒకటి ఉంది యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. అప్పుడు అంటున్నాడు రెండో మాట. ఏమంటున్నాడు ప్రభు? ఎంత జాలిపోడు రండి దేవుడు. ఆ సమయంలో కూడా ఆ దొంగను అత్తుకుంటున్నాడు. ఎంత ప్రేమమయుడండి, ఎంత వాత్సల్యం. తండ్రి అంటే చాలండి, దేవా అంటే చాలండి. ఈ క్షణములైనా నిన్ను క్షమించేస్తాడు. ఎంత ఘోర పాపం నీలో ఉన్నప్పటికీ క్షమిస్తాడు దేవుడు. క్షమించే దేవుడు గనుక అందుకు ఆయన వాణితో బా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నా కుమారుడా, నీ స్థితిగతులు మారిపోయినాయి. నీవు నేను పరదేశంలో ఉంటానని నాకు ఒక రాజ్యం ఉందని నువ్వు గమనించావు కాబట్టి, గ్రహించావు కాబట్టి నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు. చూసారా? నువ్వు ఎటువంటి వ్యక్తినైనా దేవుని రాజ్యానికి వారసులు చేయడానికి దేవుడి మాటను పలుకుతున్నాడు. సర్వ సృష్టిలో ఉన్న జనులందరినీ ప్రేమించి తన రాజ్యంలో చేర్చుకోవటానికి ఆ దొంగను చేర్చుకున్న దేవుడు ఈ దినమున నిన్ను కూడా చేర్చుకుంటాడు. పశ్చాత్తాపం. ఒక వ్యక్తిలో హృదయంలో పశ్చాత్తాపం వస్తే దేవుడు హత్తుకుంటాడు. దీని మీనింగ్ అది. హత్తుకునే మీనింగ్. దొంగనైనా సహితమైనా సరే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండుగాక అన్నాడు. రెండో మాట ఎంత ప్రపంచానికి చాటి చెప్పొచ్చు. ఈ మాట మహత్తరమైన మాటలు. సిలువలో అంటాడిన ఈ ఏడు మాటలు, ఏడు మాటలలో ఇమిడించాడు ప్రపంచాన్ని. ఈ ఏడు మాటలలో ఆ ప్రజలకి కావలసిన మెటీరియల్ మొత్తం సమస్తం ఇక్కడ క్లుప్తపరిచాడు దేవుడు. కనుక నా ప్రియ నేస్తమా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నా ప్రభు ఆయనే నీ స్నేహితుడై నిన్ను ఎత్తుకొని నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అతనికి మాట ఇచ్చాడు. అత్తుకుంటావా ఇప్పుడైనా ప్రభువుని? చేర్చుకుంటావా? ఈ దొంగవలే ఒకవేళ ఉన్నావా? ఇదే సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు అడుగు, ఈ దొంగ అడిగినట్టుగా నిన్ను చేర్చుకుంటాడు. నెక్స్ట్ మూడో వాక్యంలోనికి, మూడో మాటలోనికి నేను వెళ్తున్నాను. దయచేసి గమనించండి, మూడో మాటలోనికి వెళ్తాను. యోహాను సువార్త 19:25 వాక్యం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మద్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఇప్పుడు అంటున్నాడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, ఇక్కడ మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇక్కడ ప్రేమను వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. అక్కడ
వీళ్ళంతా నిలిచి ఉన్నారు, శిల్వ దూరమున నిలిచి ఉన్నారు. తన శిష్యుడు, విపరీతంగా ప్రేమిస్తున్న శిష్యుడు యోహాను గారు, జబ్దే కుమారుడైనటువంటి యోహాను గారు, యేసు ప్రభుని హత్తుకునే అనుభవం కలిగిన శిష్యుడు శిల్వ దగ్గర ఉన్నాడు. ఈ మూడో మాట మాట్లాడేటప్పుడు శిల్వ దగ్గర తన శిష్యుని చూశాడు. చూసి తన తల్లి యొక్క బాధ్యత అప్పజెప్తున్నాడు, తల్లి యొక్క రిలేషన్ పంచుతున్నాడు, తండ్రి కొడుకుల యొక్క ఆ బాంధవ్యాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆమెను విడిచి వెళ్ళేటప్పుడు తన ప్రేమించేటటువంటి శిష్యుడైన తన శిష్యుడైన యోహాను గారికి ఆమె బాధ్యతలను అప్పజెప్తున్నాడు. అమ్మా, ఇడుగో నీ కుమారుడు. చూసారా, ఇక నేను నీ కుమారుడిగా కాదు, నేను భూలోకమునికి వచ్చింది ఈ శిలువ యజ్ఞం చేయటానికి, రక్తం చిందించడానికి, నా శుద్ధ రక్తం, నా యవ్వన రక్తం చిందించడానికి వచ్చాను. పాప విమోచన కొరకు వచ్చా, నా సమయం ఇక అయిపోయింది, కనుక నీ జీవన శరీరంలో ఇదిగో నా ప్రియ శిష్యుడైనటువంటి, నేను ప్రేమిస్తున్న శిష్యుడు ఇదిగో అని తల్లిని తన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పజింపాడు. మనం కూడా ఈ లోక పర్యాణంలో లాస్ట్ మజిలీలో ఎవరొకరిని పిలిచి నా తర్వాత నీవు కొనసాగించాలి, నా తర్వాత ఈ కుటుంబాన్ని ఈ బాధ్యతలను కొనసాగించాలని మనం అప్పచెప్తాం. ప్రభువు ఆ శిలువలో పలికిన మాటలే మనం కూడా సాగిపోతున్నాము, అదే మాటలు, ఏరేం ఏమి లేవు, ఎక్కడ చూసినా ఇదే మాటలు, ఎక్కడికైనా ఏదైనా చూసుకో ఈ ఏడు మాటలలోనే ఈమిడి ఉంటుంది. క్షమించటం కానీ, ప్రేమించటం కానీ, కనికరించటం కానీ, ఎదటి వ్యక్తిని సంబోధించటం కానీ, ఎన్ని సిలువలో ఈ ఏడు మాటలలో ఈమిడిచ్చాడు ప్రభు. మహత్తరమైన శక్తి కలిగిన మాటలు ఇవి ఏడు మాటలు. ఈ మూడో మాటలో మరి ప్రభు తల్లిని నవమాసాలు మోసి రక్తము పంచి శరీరం పంచి ఇచ్చిన తల్లిని ఆయన విడిచిపెట్టలేక అనాథగా తన శిష్యుడైనటువంటి యోహాను గారికి ఆమెని అప్పచెప్తున్నాడు. అప్పగింతలు, ఈ మూడో మాట అప్పగింతలు. చూశారండి, కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో అప్పగింతలు వ్యవహారంకి వస్తే మనం కూడా ఆస్తుపాస్తులు కానీ కుటుంబ వ్యవస్థలు కానీ ఒక వ్యక్తికి బాధ్యత అప్పచెప్తాం, అప్పచెప్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మన అధికారులు కూడా అధికారాన్ని చేపట్టి బాధ్యతలు అప్పకి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే మరి తల్లిని తన ప్రేమించే శిష్యుడైనటువంటి యోహాను గారికి మరి తల్లిని ఇదిగో అమ్మా, ఇడుగో నీ కుమారుడు. చూశారండి మూడవ మాట. నెక్స్ట్ మనం నాలుగో మాట చూసినట్లయితే మార్కు సువార్త 15:34 మూడు గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ నాలుగో మాట తండ్రిని అడుగుతున్నాడు, ఏమని, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావయ్యా. చూసారా, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన దేవుడు, లోకరక్షకుడు తండ్రిని మళ్ళీ అడుగుతున్నాడు, హేలీ హేలీ లామా సబక్త, బిగ్గరగా అడుగుతున్నాడు, నా దేవా నా దేవా. ఆ స్థితిగతులలో మనము కూడా ఉంటే ఎలాగా మనము పరిస్థితులు అర్థం చేసుకోవాలా, మారటానికి మనస్సు మార్చుకోవటానికి ఆ దాతృత్వ హృదయం రావటానికి ఆ మంచి మనస్సు మన హృదయంలోనికి ప్రవేశించడానికి సిలువ వైపు చూస్తే చాలు, ఆయన
వేసిన కేకలు వింటే చాలు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? నాలుగో మాట అంటే తండ్రి చేయి విడిచాడంటారా? ఆ నిర్గము నెరవేర్చ మన కోసం. తండ్రి చేయి విడిచటం కాదు, మన కోసం, మన కోసము ఆ వేతన పడాలి. ఆ మన కోసము సలవలే ఈపంత దున్నబడాలి, గడ్డమంత పీకిపడాలి. హింస రక్తము బొట్టు కూడా లేకుండా సిలువలో ఆయన సిందించాలి. ప్రియానేస్తమా, ఇంత గొప్ప దేవుణ్ణి ఎలా విడిచిపెట్టి ఉంటున్నావు? ఎలా మరచి ఉంటున్నావు? నీ కోసం, నా కోసం, నీ పాపములు, నా పాపముల కోసం సిలువ యాగం. ఈ సిలువ యాగంలో ఆయన స్వరూపము లేదు, సొగసు లేదు. ఆయన ఆ సుందర దేహం అంతా చిల్ల పింకు వలె మారిపోయింది, రక్తమంతా కరుడు గట్టిపోయింది, సిందించబడి ఆ శుద్ధ రక్తం, పవిత్ర రక్తం మన కోసం ఆ సిలువలో మరి ఆ రక్త దారాలలో ముద్దైపోయాడు. రక్తము ముద్దైపోయిన దేవుడు అప్పుడు ఆ ఆయాతన, ఆ బాధ మన మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన యాత్ర పడుతూ బాధపడుతూ అంత బాధను వ్యక్తం చేస్తున్నాడు. తండ్రి, నా దేవా, నా దేవా, హేలి హేలి లామా సబక్త. సుశారా, ప్రియ నేస్తమా, నా ప్రియ సంగమా, నువ్వు దేవుని వైపు తిరగాలంటే ఒక క్షణం చాలు. ఆ సిలువ వైపు చూస్తే చాలు, నీ స్థితిగతి మంత మారిపోతుంది. ప్రభు ఆ సుందర దేహ, సుందర మోము, ధవలమైన ఆ స్వరూపం చిల్ల పెంకు వల్లే మాడిపోయింది, శరీరంలో రక్తం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, 3 గంటల వేళ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 3 గంటల వేళ ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు 9 గంటలకి సిలువ వేయబడింది, సిలువలో ఎంత వ్యాతన పడ్డాడు, ఎంత దుఃఖం పడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ప్రభు ఆ వేతనలో శరీరములో రక్తము పుట్టలేక శమట రక్తంగా మార్చబడి ఆ సిలువ యజ్ఞములో ప్రభు 4వ మాట, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఎందుకు చేయి విడిచితి అంటున్నాడు. దేవుడు చేయి విడవలేదు, ప్రభు మన కోసము ఆ వేతన పడ్డాడు. హింస, శ్రమ, ఆ సిలువలో వేలాడబడాలి, 3 మేకల మీద వేలాడబడాలి, లేఖనాలు నెరవేర్చబడాలి, లేఖనాలు నెరవేర్చబడాలి, లేఖనాల సారంగా ప్రభు మరి ఆ నిర్గమాన్ని నెరవేర్చాలి. అది విషయం. కనుక తండ్రిని హేలి హేలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా అడుగుతున్నాడు. మనం కూడా కొన్ని శోధన శ్రమలు వస్తే నా దేవా నన్ను విడిచిపెట్టావు అంటాం. చూసారా, సిలువలో మాట్లాడే మాటే మనం మాట్లాడతాం. ఇది వాస్తవం, సత్యం. ఈ సిలువలో 7 మాటలు మహత్తరమైన మాటలు. కనుక ప్రేదేవుని బిళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే 5వ మాట, అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దాహము గొనుచున్నాను. 5వ మాట, నేను దాహము గొనుచున్నాను. చూశారండి, 4వ మాట, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావన్నాడు. 5వ మాట, నేను దాహము కొనుచున్నాను. ప్రభుకి ఏ దాహము అది?
మన పాపదాహమంతా ఆయన తీర్చాలి గనుక ఆ సమరేశ్వరి పాపదాహం తీర్చిన దేవుడు మన దాహం తీర్చాడు గనుక అందుకే నేను దాహం కొంటున్నానన్నాడు. చేతి చెరక ఇచ్చారు, ఆ చేతి చెరక పుచ్చుకోవటము చూశాడు. అది విపరీతమైన చేయదు, పాపం విపరీతమైన చేయదు. చేదు అనుభవం పాపం, పాపంలో వ్యక్తి చేదు అనుభవంలో ఉన్నారని ఈ ఐదవ మాట మాట్లాడాడు. కనుక సమయం మనకు ఇదైంది కాబట్టి నెక్స్ట్ ఆరో మాటలకు వెళ్తున్నాను. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి చూశారండి. అప్పటికి దేవుడు ఎరిగాడు, ఏమన్నాడు తెలుసా? సమాప్తమైనది తండ్రి, నువ్వు చెప్పిన పనిని అంతా నేను సమాప్తం చేశాను. చూశారండి, సమాప్తం చేశాడు. సమాప్తం కలిగి ఉన్నదంతా ఆయన మూలంగా కలిగింది. ఈ మానవ ప్రచలన చేసేది కూడా సమాప్తం చేశాడు. మానవ పాప పరిహారం అంతా సిలువలో కొట్టివేశాడు. కొట్టివేసి అతి పరిశుద్ధమైన స్థలానికి మనల్ని నడిపిస్తున్నాడు. ఇది సిలువ యజ్ఞం, సిలువ యాగం, ప్రభు చేసిన మహత్తరమైన కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక ఏడవ మాట కూడా మనం చూసుకున్నట్లయితే ఆత్మను అప్పచెప్పేశాడు దేవునికి. తల వంచి ఆత్మను అప్పగించుచున్నాను, ఆత్మను అప్పగించుచున్నాను, ఆత్మను అప్పగించుచున్నాను, పరిశుద్ధాత్మ. అందుకే శిష్యులతో నేను వెడలి వెళ్ళిన తర్వాత మీకు మీ ఆదరణకర్తను పంపిస్తాను పరిశుద్ధాత్మ దేవుని, మీరు మేడగదిలో ఉండి మీరు వేచి ఉండమన్నాడు. మనం కూడా ప్రియ దేవుని బిళ్ళరా, ఈ సిలువ యజ్ఞంలో దేవుడు మరి ఈ లోకానికి వచ్చి మన కోసము పాప ప్రచాలను గాయించాడు, పాపము నుంచి కోల్పోయిన మహిమను తిరిగి మనకు ఇచ్చాడు. అది దేవుడు చేసిన సిలువ యజ్ఞంలో ఉన్న ఈ ఏడు మాటలు మహత్తరమైన మాటలు. ఈ మాటలలో ఒక్కొక్క మాట ఒక్కొక్క మూలస్తంభం. కనుక ఈ ఏడు మాటలు సంపూర్ణమైనవి. ఏడు అనగా సంపూర్ణం. మన పాప ప్రచారం కూడా సంపూర్ణంగా తుడిచిపడవేశాడు. కనుక ఆ దేవుణ్ణి, ఆ మహాదేవుణ్ణి మనం కొనియాడి కీర్తించి ఆరాధిస్తున్నాం. అదే గుడ్ ఫ్రైడే. మన పాప ప్రచారణ చేసిన దినములు కనుక, చేసిన రోజు కనుక, అది శుక్రవారం కనుక, ఆ దానికి గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా ఈ పండుగను ఆచరిస్తూ ఉంది, సిలువ యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉంది. కనుక మనం కూడా ఈ మాటలున్న మకరందాన్ని మనం తీసుకొని క్షమాపణ, ప్రేమ, వాత్సల్యత ఇవన్నీ చూపించుకుంటూ ప్రభు ఏమైతే మనకు బోధించాడో, ఏమైతే నేర్పించాడో, ఏ అడుగు జాలలో అయితే నడిపించాడో, అట్టి ఆ అడుగు జాలలో మనం నడిచి ప్రయాణం చేసి దేవుని వైపు చూసి దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అట్టి కృప, అట్టి మహిమశీలం దేవుడు మనకు కలగజేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన. మహాగరుడమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవ, మా కొరకు సిలువ యజ్ఞం చేసిన దేవ, మా పరిచలన నాయన తుడిచిపడవేసిన దేవ, వదకు తేబడిన గొర్రె పిల్లవలే మాకు వధించబడి మా కొరకు సిందించబడి ఆయన నీ యవ్వన రక్తం చేత మమ్మల్ని కన్న దేవ, కొన్న దేవ, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి సిలువ వైపు చూసి నీ వైపు చూడటానికి కృప దయచేయమని, నీ రాజ్యానికి వారసులు అవటానికి కృప దయచేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నీయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులను నీయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. ఈ శుభ శుక్రవారము శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను.